లో మధుకర్ అనుమానాస్పద మృతి తెలంగాణలో సంచలనం రేపుతోంది. దీనికి రాజకీయ రంగు పులుముకోవడంతో వ్యవహారం హాట్ టాపిక్ అయింది. అసలు దళిత యువకుడి మృతి ఎందుకు వివాదంగా మారింది? అసలు అతడి హత్య ఆత్మహత్య? పోలీసులు చెబుతున్నది ఏంటి? మృతుడి బంధువుల ఆరోపణలో నిజమెంత? ఈ ఎపిసోడ్లో అక్కడి ఎమ్మెల్యే పాత్ర ఉందా? ఇంతకీ దళిత యువకుడు ప్రేమించిన యువతి ఏమంటోంది? పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని ఖానాపూర్ గ్రామమిది. ఇప్పుడు ఈ గ్రామం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఈ గ్రామానికి చెందిన దళిత యువకుడు మధుకర్ గత నెల 14న చనిపోయాడు. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడంటూ కేసు నమోదు చేసిన పోలీసులు పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ తర్వాత మధుకర్ శవాన్ని పూడ్చిపెట్టారు. ఇక్కడి వరకు ఏ వివాదం లేదు. 4 రోజుల తర్వాత సోషల్ మీడియాలో మధుకర్ మృతి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అతడిది ఆత్మహత్య కాదు, హత్య అంటూ పోస్టింగులు హల్చల్ చేశాయి. అతడి మర్మాంగాలు కోసి దారుణంగా హత్య చేశారంటూ విడుదల చేసిన ఫోటోలు సంచలనం రేకెత్తించాయి. ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారి జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. అప్పటి వరకు ఆత్మహత్యగా ఉన్న కేసు అనుమానాస్పద మృతి కేసుగా మారిపోయింది. దళిత సంఘాలు రోడ్డెక్కాయి. మధుకర్ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు మొదలయ్యాయి. తమ కొడుకును గ్రామంలోని ఆధిపత్యంలో ఉన్న ఓ కుటుంబం బలిగొందని మధుకర్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తీవ్రంగా కొట్టి చంపారని కన్నీరు మున్నీరయ్యారు. సాక్ష్యం లేకుండా కేసును తారుమారు చేశారంటూ పోలీసులపై మండిపడ్డారు. కరెక్ట్ అనిపించింది. ఇగో తీసిన కాడ నుంచి ఇది చీరిండ్రు దెబ్బలు, ఈ దెబ్బ చీరిండ్రు, చీత ఇరిగిపోయినాయి. ఇగో ఈ కాళ్ళు చీరిండు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇరిగిపోయినాయి. మల్లవాడి మొత్తం కసిగాలన్నాయి, అవి తీసిండు. ఈ నాలుక కాడ మెడలు ఇరిగినందుకు ఈడి దాకా తీసిండు, పురిగవాళ్ళు కొట్టిండు. ఇక అంతవరకు మొత్తం గాయాలు, పేయి మీద గాయాలన్నీ ఉన్నాయి. అన్ని చూసిన కూసుండి చంపినట్టే, ఖచ్చితంగా చంపినట్టే, చంపిండ్రు. అది ఖచ్చితంగా చంపినట్టే ఉంది, చంపిండ్రు. డాక్టర్ ఇది అంతా దెబ్బ రిపోర్ట్ అన్నాను. మధుకర్ కుటుంబ సభ్యులకు మద్దతుగా దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. గ్రామంలో మొదలైన ఆందోళనలు జిల్లా వ్యాప్తంగా సాగాయి. నిజానిజాలేంటో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు నేతలు. ఈ రోజు కూడా క్లారిటీగా చెప్తా ఉన్నాం, అది ఆత్మహత్య అయితే, నిర్ధారణ అయితే, ఆ పరిస్థితులు ఆత్మహత్య ఆ అబ్బాయి చేసుకోవడానికి, ఆ యువకుడు చేసుకోవడానికి కారణాలు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఒకవేళ హత్యకు సంబంధించిన అంశం అయితే దోషులను వెంటనే శిక్షించాలి. కాస్త జ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరికైనా అది చూడగానే కనీసం ఆ ఫోటోలు, ఏ ఫోటోలు ఎవరు సృష్టించలేదు. మధుకర్ ఇల్లు వెళ్ళి చూడండి, అక్కడ ఇంటర్నెట్లు, ఫేస్బుక్లు అవేమి ఉన్న కుటుంబం కాదు. ఆ స్మార్ట్ ఫోన్, మధుకర్ ఫోన్ లో తీసిన ఫోటోలు, అవి కూడా బాడీ దొరికిన దగ్గర తీసిన ఫోటోలు కాబట్టి అవే ఇచ్చినారు. అవి ఇప్పుడు ఆత్మహత్య, ఈ దేశంలో అయేష లాంటి మృతులు చూసినాం. 7-8 ఏళ్ల తర్వాత సత్యంబాబును రిలీజ్ చేసిన సంఘటనలు చూసినాం. ఈ దేశంలో దళితులకు ఎట్లాంటి న్యాయం అవుతుందో కారంచేడు దగ్గర నుంచి, చుండూరు దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. మధుకర్ కుటుంబీకులు దళిత సంఘాల ఆరోపణలకు సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోలే బలమైన ఆధారాలు కావడంతో ఈ కేసు మిస్టరీగా మారింది. దళిత యువకుడి మృతి వెనుక అసలు కారణమేంటి? మధుకర్ ఓ యువతతో సాగించిన ప్రేమ వ్యవహారమేనా? స్థానిక ఎమ్మెల్యే సమీప బంధువును ప్రేమించినందుకు చంపేశారన్న ఆరోపణలో నిజమెంత? పెళ్లికి పెద్దలు ఒప్పుకోరన్న భయంతో ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారా? విషయం తాగి మధుకర్ చనిపోయాడనడానికి ఆధారాలేంటి? మధుకర్ది ఖానాపూర్ గ్రామం. ఇదే గ్రామంలో మంథని ఎమ్మెల్యే పుట్ట మధు సమీప బంధువుల కుటుంబం ఉంటోంది. ఆ కుటుంబానికి చెందిన శంకర్ దగ్గర ట్రాక్టర్ డ్రైవర్ గా మధుకర్ పనిచేస్తున్నాడు. డిగ్రీ చదువుతున్న శంకర్ మేనకోడల సెలవుల్లో ఈ ఊరొచ్చేది. డ్రైవర్ మధుకర్కు ఆ యువతితో పరిచయం ప్రేమగా మారింది. 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న వీళ్ల విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. ఆ యువతిని వారించినా వినలేదు. మధుకర్ని పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. 2-3 పెళ్లి సంబంధాలు చూసినా ఆమె నిరాకరించింది.
ఓ రోజు మధుకర్ పై ఆ యువతి కుటుంబీకులు చేయి చేసుకున్నారు ఇంతలో ఏం జరిగిందో ఏమో మధుకర్ శవమే తేలాడు మధుకర్ మరణంపై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి ప్రేమలో విఫలమైన ప్రేమ జంట చనిపోవాలని నిర్ణయించుకున్నారు ఇద్దరూ కలిసి విషం తెచ్చుకున్నారు ఆమె తన ఇంట్లో విషం తీసుకుని చనిపోవాలనుకుంది అతడు మాత్రం తన గ్రామంలోనే విషం తాగుతానని చెప్పాడు ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకొని విషం తీసుకున్నారు విషం బాటిల్ పూర్తిగా తాగిన మధుకర్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు ఇదెవరూ గమనించకపోవడంతో అతను చనిపోయాడు అయితే సగం బాటిల్ మాత్రమే తీసుకున్న యువతి మాత్రం తన కుటుంబీకులకు సమాచారం చేరవేసింది ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది మధుకర్ కనిపించకపోవడంతో కంగు తిన్న అతని కుటుంబీకులు అంతా వెతికారు ఈ సమయంలోనే ఆ యువతి ఫోన్ చేసి మధుకర్ ఫలానా దగ్గర పడి ఉన్నాడని చెప్పడంతో కుటుంబీకులు కంగు తిన్నారు విషం తీసుకుని చనిపోతున్నట్లు మధుకర్ చెప్పాడని ఆమె సమాచారం ఇచ్చింది ఇది ప్రచారంలో ఉన్న ఓ కథనం మధుకర్ మృతిపై మరో కథనం సంచలనానికి కారణమైంది ఎమ్మెల్యే సమీప బంధువును ప్రేమించినందుకే ఆ కుటుంబం తమ కొడుకుపై కక్షగట్టారని మధుకర్ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు అతన్ని తీవ్రంగా కొట్టి బలవంతంగా విషం తాగించి చంపేశారనేది వాళ్ల వాదన మధుకర్ మృతదేహాన్ని ఖననం చేసిన 4-5 రోజుల తర్వాత సోషల్ మీడియాలో ఇదే కథనం హల్చల్ చేసింది అయితే మధుకర్ మర్మంగాలు కోసి ఉన్నట్లు అతడి కన్ను పూర్తిగా దెబ్బతిన్నట్లు ఒంటిపై గాయాలు బలంగా తగిలినట్లు ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో హత్య జరిగిందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది అయితే అవి మార్ఫింగ్ ఫోటోలని కొట్టిపారేస్తున్నారు పోలీసులు మందాయిన కూడా అట్లనే ఉంటాడు అయ్యే చెప్పుండు వాంచను ఈ కాళ్ళు ఎందుకు ఇరుగుతాయి ఈ దెబ్బలు ఎందుకు ఇరుగుతాయి మెడలు ఎందుకు ఇరుగుతాయి ఏందంటే సీఐఏసా ఇదంతా మందాయి చచ్చిపోయిన కేసు అని బట్టి ఏందమ్మా నీ కొడుకు ఒక్కడే చచ్చిపోయిందా 70 మంది చచ్చిపోతే మేము 70 కేసులు చూసుకొస్తాం ఇది ఆత్మహత్య చేసుకున్న కేసే అని సీఐ మాతోటి నామిని కొడతానని కట్టలేపే చేయలేపే సీఐ తమ్ముడి న్యాయం జరగాలి వాళ్ళకి శిక్ష పడాలి మా తమ్ముని హత్య చేసిన అంతకులకు శిక్ష పడాలి అది మాకు కావాల్సింది మాకు గవర్నమెంట్ నుంచి అది ఇదో మాకు ఏ ఆశ లేదు మా తమ్మునికి న్యాయం జరగాలి ఫస్ట్ ఆ తర్వాత మధుకర్ మృతి వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది స్థానిక ఎమ్మెల్యేను దెబ్బతీసేందుకు ఓ వర్గం కుట్ర చేస్తోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది ఈ కేసులో పుట్టమధును ఇరికించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నట్టు ఓ వర్గం కథనం ఫస్ట్ 2-3 రోజులు నా పేరే లేదు అసలు నాకు సంబంధం లేదు కానీ తర్వాత ఈ సోషల్ మీడియా అటాక్ తర్వాత నన్ను డైరెక్ట్ లాగిరు అప్పటి వరకు నా పేరు లేదు మీరు చూడండి ఫస్ట్ 3-4 రోజులు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నా జరిగినప్పుడు కూడా నా పేరు లేదు ఒక భోగే రాజరామ అతను మాకు వారికి పర్సనల్ గడ్జెట్స్ ఉండడం వలన వారిని కొంత మంత్రిలో కొన్ని విషయాలలో పక్కకు పెట్టడం వలన ఆయన సొంతంగా 1-2 సార్లు నా ఇక్కడ మాతోటి సంబంధం ఉన్నదని చెప్పింది కానీ పోలీసులు మాత్రం ఈ కేసులో ఇప్పటి వరకు 60 మంది దాకా విచారించారు మధుకర్ ప్రేమించిన యువతి తండ్రితో పాటు ఖానాపూర్ సర్పంచ్ అతని కొడుకు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు ఆ యువతితోనూ 3 పోలీసు అధికారులు ప్రత్యేకంగా మాట్లాడారు తాను మధుకర్ ప్రేమించుకున్నామని ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఇద్దరం కలిసి విషం తీసుకుని చనిపోవాలనుకున్నామని ఆ యువతి చెబుతున్నట్టు తెలుస్తోంది ఇప్పటి వరకు యువతి కుటుంబీకుల వర్షన్ మాత్రం బయటకు రాలేదు మధుకర్ మృతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో తమకు ప్రాణభయం ఉందంటున్నారు యువతి కుటుంబీకులు మధుకర్ది ఆత్మహత్య కాదు హత్యనన్న ఆరోపణలతో ఈ వివాదం సంచలనం సృష్టించింది మధుకర్ తల్లి లక్ష్మి హైకోర్టును ఆశ్రయించడంతో అతని మృతదేహానికి ప్రత్యేక ఫోరెన్సిక్ డాక్టర్ల బృందం రీపోస్ట్ మార్టం నిర్వహించింది 3 గంటల పాటు నిర్వహించిన శవ పరీక్షలో కొన్ని నమూనాలను డాక్టర్లు సేకరించారు ఇద్దరు ప్రత్యేక డాక్టర్ల ఒపీనియన్లు నమోదు చేశారు అయితే మధుకర్ ఒంటిపై గాయాలున్నట్లు కనిపించలేదని డాక్టర్ చెప్పడం సంచలనంగా మారింది మధుకర్ మృతదేహం నుంచి సేకరించిన నమూనాలను ఎఫ్ఎస్ఎల్కు పంపనున్నారు నివేదిక రావడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది రిపోర్టును సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించనున్నారు డాక్టర్లు మొదట నిర్వహించిన శవ పరీక్షలో ఆత్మహత్యగా తేల్చారు రీపోస్ట్ మార్టం నివేదికలోనూ ఆత్మహత్యగానే తేలుతుందన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి అతని శరీరంపై దెబ్బలు తగిలినట్లుగా చెబుతున్న ప్రాంతంలో డాక్టర్లు ప్రత్యేకంగా పరిశీలించారు అలాంటి ఆనవాళ్లు ఏవీ కనిపించలేదన్నది వాళ్ల అభిప్రాయం అయితే పూర్తి స్థాయిలో పరిశీలించాక అన్ని వివరాలు వెల్లడిస్తామంటున్నారు డాక్టర్లు ఫోటోగ్రాఫ్స్ మేము చేసినాం కదా దాంతో మేము కంపారిటివ్ యాక్చువల్ ఒక డౌట్ సార్ ఫస్ట్ దాంట్లో విస్తా తీశారు ఇప్పుడు కూడా సెకండ్ టైం కూడా విస్తా తీసినామా అవును తీసినాము మట్టి ఆ సరౌండింగ్ ఫ్లూయిడ్ బరీ చేసిన మట్టి స్టాండ్ అవన్నీ తీసినాము అవి కూడా తీయాలి యాజ్ పర్ ప్రొసీజర్ అంటే మేము అన్ని ఫోటోగ్రాఫ్స్ తీసినాము ఇంజురీస్ ఉన్నాయా లేవా అని బోని ఇంజురీస్ అయితే ఏం కనబడలేదు సో హెడ్ ఇంజురీ హెడ్ ఓపెన్ చేసినాము అవన్నీ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి మీకు యూ కెన్ గెట్ దట్ పాయిజన్ అనేది ఏమన్నా పాయిజన్ ఇప్పుడు ఏం తెలియలేదు బికాజ్ ఈ మనకు
ఫ్రెష్ బాడీలో అయితే పాయిజనస్ స్మెల్ వస్తుంది ఎంత డీకంపోజ్ అయినందుకు బట్ పాయిజన్ అనేది ఉంటే లివర్ లో ఉంటుంది లివర్ లో బ్లడ్ లో ఇప్పటికే ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడం డిపార్ట్మెంట్ పై ఆరోపణలు రావడంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామంటున్నారు మంతని ఎంఆర్ఓ గారి దానిపై ఎగ్జిబిషన్ చేయించారు ఎగ్జిబిషన్ ను చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారి పర్యవేక్షణలో జరిగింది దానిపై పోస్ట్ మార్టం కాకతీయ మరియు ఉస్మానియా ప్రొఫెసర్స్ ఇద్దరు కూడా పోస్ట్ మార్టం నిర్వహించినారు దాని రిపోర్ట్ను సీల్డ్ కవర్లో గౌరవ హైకోర్టుకు సమర్పించబడుతుంది మొదట ఆత్మహత్యని నిర్ధారణ ఆ తర్వాత హత్య అనే ఆరోపణలు ఆత్మహత్యనని ఇప్పుడు అనుమానాలతో దీంతో మొదటి మిస్టరీగా మారింది మరి రీపోస్ట్ మార్టం నివేదిక తర్వాత ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి